లిబియాలో ఉగ్రవాదుల చెర నుంచి తెలుగు వాళ్లు ఇంకా బయటపడలేదు. బందీలను విడిపించేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ట్రిపోలీలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు రోజులు గడుస్తున్నా తమ వారి జాడ తెలియకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఉగ్రవాదుల నుంచి డిమాండ్లు లేవు, బందీల సమాచారము లేదు, ఎక్కడున్నారో తెలియదు, ఎలా ఉన్నారో తెలియదు. జూలై 31న నలుగురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులు ఇద్దరు కర్ణాటక వాసులను విడిచిపెట్టి మిగతా ఇద్దరిని బందీలుగానే ఉంచుకున్నారు. వారిద్దరూ కూడా క్షేమంగానే ఉన్నారంటూ వార్తలు వస్తున్నా లిబియా నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పెరుగుతోంది. తెలుగు వారిద్దరినీ క్షేమంగా విడిపించేందుకు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సుష్మా స్వరాజ్ను కలిసి పరిస్థితిని వివరించారు. భారత రాయబార కార్యాలయం ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్లను వెంటనే విడుదల చేయించాలని శ్రీమతి సుష్మా స్వరాజ్ గారిని మేమందరం కూడా కలిసి విన్నవించడం జరిగింది. ఆమె చాలా సంతోషము. వెంటనే ఆమె స్పందించి లిబియాలో ఉన్నటువంటి అంబాసిడర్తో మాట్లాడి సంప్రదింపులు చేయడం జరిగింది. కానీ సంతోషకరమైన వార్త ఎప్పుడొస్తుందా అనేటువంటిది మేమందరం కూడా వేచి చూస్తున్నాం. మరోవైపు ఉగ్రవాదుల చెరలో ఉన్న ఇద్దరు తెలుగు వాళ్లు క్షేమంగా ఉన్నారని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. భారత రాయబారి రషీద్తో పాటు విశ్వవిద్యాలయ డీన్తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. తమ వాళ్లు ఎలాంటి హాని లేకుండా తిరిగి వస్తారని కుటుంబ సభ్యులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు.